బాలీవుడ్లో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమాలో అయినా సరే, ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ఉంటుంది ముద్దుగుమ్మ. ఇటీవల విడుదలైన దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరోసారి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కీర్తి సురేష్ ఈ సినిమాలో డీ గ్లామరస్ హీరోయిన్గా కనిపించింది. ఈ సినిమాలో కంటే ముందే తమిళంలో విడుదలైన సానిక ఆయుధం అనే చిత్రంలో కూడా ఈమెకి డీ గ్లామరస్ పాత్రలో నటించింది. ఈ చిత్రంలో ఆమె చాలా క్రూయల్గా నటించింది. ఈ సినిమాలోని పాత్ర కోసం కీర్తి సురేష్ చాలా ఎఫెక్టివ్గా పనిచేసింది. ఈ సినిమా చూస్తే మనకి అర్థమవుతుంది. అలాగే ఈమె హార్డ్ వర్క్ సైతం ఫిదా అవుతున్నారు అభిమానులు. తాజాగా కీర్తి సురేష్ ఇన్స్టాగ్రామ్లో సానిక యుద్ధం సినిమా గురించి సంబంధించి కొన్ని స్టిల్స్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఇందులో ఆమె ముఖం ఒకవైపు బాగా కాలిపోయి ఎంతో దారుణంగా గాయం చేసినట్లు కనిపిస్తోంది. ఈ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అయమాలు సైతం కీర్తి సురేష్కి ఏమైందంటే పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా మురికిపట్న గోళ్ళు, అవయ చెప్పులు, చిన్నపాటి చెవిరింగులు, డోర్ వ్యాన్, కిరాక్, ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను సైతం చేసింది కీర్తి సురేష్. ఈ ఫోటోల కింద ఒక కొటేషన్ కూడా రాసుకొచ్చింది కీర్తి సురేష్. దీన్ని బట్టి చూస్తే కీర్తి సురేష్ నటించిన సానిక ఆయుధం సినిమా జ్ఞాపకాలని ఆమె మరోసారి గుర్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి కీర్తి సురేష్ ఎంత బెస్ట్ యాక్టర్ అనేది ఈ సినిమా చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది.